భారతీయ ప్రభుత్వం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో 3 ఒప్పందాలపై సంతకం చేసుకుంది. అందులో మొదటిది వచ్చేసి 105 మిలియన్ డాలర్ల ఒప్పందం. ఇది దేనికంటే రాష్ట్ర మరియు జాతీయ గ్రిడ్కు జల విద్యుత్ సరఫరా కోసం హిమాచల్ ప్రదేశ్లోని ప్రసార వ్యవస్థ నవీకరణను కొనసాగించడానికి భారతీయ ప్రభుత్వం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో 105 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ రుణ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను అభివృద్ధి చేయడానికి మరియు విస్తరింపచేయడానికి, రాష్ట్రం యొక్క జలశక్తి వనరుల నుండి ఉత్పత్తి చేయబడిన శుభ్రమైన మరియు పునరుత్పాదక శక్తిని రాష్ట్రం యొక్క లోపల మరియు వెలుపల కేంద్రాలని లోడ్ చేయడం, ప్రసారం చేయడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. రెండవ ఒప్పందం వచ్చేసి 300 మిలియన్ డాలర్ల ఒప్పందం. ఇది దేనికి? 300 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కమిటీ లిమిటెడ్కు లబ్ధి చేకూరుస్తుంది. ఈ రుణం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్కు దీర్ఘకాలిక ఫైనాన్స్ లభ్యత మరియు భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ IIFCL 2006లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు దీర్ఘకాల రుణాన్ని అందించడానికి ఏర్పాటు చేయబడింది. ఇది వాణిజ్యపరంగా యోగ్యమైన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇందులో అంటే ఈ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్లో ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రైవేట్ రంగ సంస్థలు అమలు చేస్తున్న ప్రాజెక్టులు ఉన్నాయి. మూడోది వచ్చేసి 169 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం. ఇది దేనికి? తమిళనాడులోని నీటి మరియు పారిశుద్ధ సేవలు అందించడానికి భారతదేశ ప్రభుత్వం 169 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందాన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో చేసుకుంది. ఈ 169 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం తమిళనాడులోని నీటి మరియు పారిశుద్ధ సేవలు అందించడానికి గాను 500 మిలియన్ బహుళ ట్రాన్చి ఫైనాన్సింగ్లో మొదటి విడతగా విడుదలైన అమౌంట్ 169 మిలియన్ డాలర్ల. అంటే ఈ రుణ ఒప్పందం తమిళనాడులోని 10 నగరాల్లో శీతోష్ణ స్థితిస్థాపిత నీటి సరఫరా, మరుగునీటి మరియు నీటి పారుదల మౌలిక సదుపాయాల వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. అసలు ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ప్రాంతీయ అభివృద్ధి బ్యాంక్. ఇది 1966 డిసెంబర్ 19 స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉంది. ఈ బ్యాంకుకి సభ్యత్వంగా 67 దేశాలు ఉన్నాయి. ఈ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్థిక అభివృద్ధి. దీని అధ్యక్షుడిగా టెకికో నకావో వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ జర్నలిస్ట్ పాత్రికేయుడు రాజా రామ్ మోహన్ రాయ్ అవార్డును అందుకున్నారు. ప్రఖ్యాత పాత్రికేయుడు రాజారామ్ మోహన్ రాయ్ పురస్కారాన్ని ప్రతిష్టాత్మక అవార్డు విభాగంలో ఎంపికయ్యారు. రామ్తో పాటు ఈ అవార్డుని ఇద్దరు పంచుకొనున్నారు. ఎవరంటే దేశ్బంధు, భోపాల్లోని దేశ్బంధు పత్రిక యొక్క చీఫ్ కరస్పాండెంట్ రూబీ సర్కార్, మరియు రత్నగిరిలోని మరాఠీ పత్రిక అయిన పుధారి పత్రిక కరస్పాండెంట్ రాజేష్ జోస్టే రూరల్ జర్నలిజం కేటగిరీలో ఈ అవార్డును పంచుకుంటారు. రామ్ హిందూ పబ్లిషింగ్ గ్రూప్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. జస్టిస్ అమరేశ్వర ప్రతాప్ సాహి పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. నవంబర్ 17 పాట్నా హైకోర్టు న్యాయమూర్తి లాల్జీ టాండన్ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ ప్రతాప్ సాహి ప్రస్తుత నియమానికి ముందుగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డ జస్టిస్ ఎంఆర్ షా స్థానంలో జస్టిస్ అమరేశ్వర ప్రతాప్ సాహి నియమించబడ్డారు. ప్రకటన గురు అలెక్ పదంసి మరణించారు. బ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అడ్వర్టైజింగ్గా పేరు పొందిన ప్రముఖ ప్రకటన గురువు అలెక్ పదంసి నవంబర్ 17 ముంబైలో మరణించారు. ఎన్నో ప్రముఖ ప్రకటనలను నిర్మించిన అలెక్ పదంసి ప్రకటనల జాబితాలో కొన్ని సర్ఫ్ కోసం లాలిటాజీ, లిరిల్ గర్ల్, చెర్రీ చార్లీ ఫర్ చెర్రీ బ్లాజమ్ షూ పాలిష్, హమారా బజాస్, ఎంఆర్ఎఫ్ మజిల్మన్, ఇలా చాలా ప్రముఖ ప్రకటనలను అలెక్ పదంసి నిర్మించారు. 1982 జరిగిన చారిత్రాత్మక నాటకం గాంధీలో మహమ్మద్ అలీ జిన్నా పాత్రలో మిస్టర్ పదంసి మంచి పేరును సంపాదించుకున్నారు. 2000 పదంసి గారు పద్మశ్రీ అవార్డుతో సత్కరించబడ్డారు. ముంబైలోని అడ్వర్టైజింగ్ క్లబ్ పదంసికి అడ్వర్టైజింగ్ మ్యాన్ ఆఫ్ ద సెంచురీని బిరుదునిచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన భావాలను మాకు కామెంట్ రూపంలో తెలుపగలరు.